అల్లాహ్ సుబ్హానాహు వతాలా అవతరింప చేసినటువంటి గ్రంథాలలో చిట్టచివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. ప్రపంచ చరిత్ర గతిని మార్చి వేసినటువంటి దివ్య గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. నేటి ఆధునిక ప్రపంచం ఇప్పటిదాకా చేయలేనటువంటి మద్యపాన నిషేధాన్ని 1400 సంవత్సరాలకు పూర్వమే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆచరణలో పెట్టి మానవ జాతిని మొత్తు నుండి విముక్తి కలిగించినటువంటి పవిత్ర గ్రంథం అల్హమ్దులిల్లాహ్. ఆడపిల్లలు పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి అనాగరిక రోజుల్లో, రాక్షసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి రోజుల్లో, ఆడపిల్లలు పుడితే స్తంభనాలు జరుపుకునేటువంటి వారిగా, సంతోషంతో ఆనందడోలికల్లో తేలేవారిగా మలచినటువంటి సంఘ సంస్కరణ గ్రంథం అల్హమ్దులిల్లాహ్. అసలు నిరక్షరాస్యులు, అనాగరికులు అని పేరు పడ్డటువంటి అరబ్బులను ప్రపంచాలను ఏలేటువంటి రాజులుగా మలచినటువంటి మహత్తర దైవ గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. వ్యభిచారం, దొంగతనం, తల్లిదండ్రుల అవిధేయత, అబద్ధాలు, నరహత్యలు, జూదాలు, వీటన్నింటినీ కూడా రూపుమాపినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. బానిసలను జంతువులుగా చూసేటువంటి ఆ కఠిన రోజుల్లో బానిసత్వపు సంఖ్యలను ఛేదించి బానిసలను, యజమానులను ఒకే సరసన నిలబెట్టినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. వరకట్నాన్ని రూపుమాపి, వరకట్న పిచాచాన్ని కూకటి వేలతో పీకివేసి స్త్రీకి మహర్ని ఇవ్వమని ఆదేశించినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. ఓ మానవుడా, నీ నిజమైనటువంటి గమ్యస్థానం ఇహలోకం కాదు. ఈ జీవితం తాత్కాలికము, క్షణభంగురం. మరణం తర్వాత ప్రారంభం కాబోనున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి పరలోకమే నీ అసలైనటువంటి జీవితం అని మనిషిని మేల్కొల్పినటువంటి దివ్య గ్రంథం అల్హమ్దులిల్లాహ్. For more videos and updates, subscribe our YouTube channel and press the bell icon.